अंदर की नमस्कार తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అని అంటానికి మొట్టమొదటి నిదర్శనం కుప్పం చంద్రబాబు మీద ప్రజల్లో నమ్మకం పోయింది చంద్రబాబు జెండాని తెలుగుదేశం పార్టీని కోకటి వేళతో పికిలించడానికి ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు అన్నటానికి ముఖ్యమైన నిదర్శనమే కుప్పంలో జరిగిన సంఘటన కుప్పంలో చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ మీద తిరుగుబాటు ఎందుకంటే 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశావు 45 ఏళ్ల పాటు 45 సంవత్సరాల పాటు క్యాబినెట్ వివిధ క్యాబినెట్ హోదాల్లో చంద్రబాబు నాయుడు పని చేశాడు ఏ ఒక్కలకైనా ఏ గడపకైనా ఏ వర్గానికైనా ఏ కులానికైనా మేలు చేశాడు అని చెప్పేసి ప్రజల్లో ఒక రకమైన తిరుగుబాటు 33 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేశాడు 45 సంవత్సరాల పాటు క్యాబినెట్ ర్యాంకులో వివిధ పదవులు నిర్వహించాడు మా కుప్పానికి ఏం చేశాడు మాకు ఏం చేయగలిగాడు చంద్రబాబు నాయుడు అని ప్రజల్లో ఒక తిరుగుబాటే చంద్రబాబు నాయుడిని నిలదీస్తున్న వైనాన్ని ఈ తిరుగుబాటు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా మరీ ముఖ్యంగా కుప్పంలో ఉన్న బీసీలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటుకి అసలు ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని వాడుకున్నాడు మమ్మల్ని చెంచల్లాగా చూశాడు మా బీసీల్ని బానిసలు చేశాడు అందుకే బీసీల మొత్తం కూడా ఒకటయ్యారు చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టడానికి కుప్పం నుంచి నాందిగా మొదలుపెట్టారు ఒక పక్కన బీసీలు ఒక పక్కన ఎస్సీ అన్నలు కూడా మొత్తం కూడా తిరుగుబాటు చేస్తా ఉన్నారు ఒక పక్కన మైనారిటీలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు వద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక పక్కన ఎస్టీలు ఒక పక్కన రైతన్నలు ఒక పక్కన మహిళా అక్క చెల్లెమ్మలందరూ కూడా చంద్రబాబు నాయుడు మాకేం చేశాడు చంద్రబాబు నాయుడు మా దగ్గరికి వచ్చి మా కుప్పం వచ్చి అసలు నువ్వు మా దగ్గరికి వచ్చి అర్హత ఉందా నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తిరుగుబాటు చేస్తా ఉన్నారు ఈరోజు 3 సంవత్సరాల కాలంలో జగన్ మోహన్ రెడ్డి గారు మా గడపకి అమవడిస్తా ఉన్నాడు మా గడపకి చేయొతిస్తా ఉన్నాడు మా గడపకి ఆశ్రయిస్తా ఉన్నాడు మా గడపకి రైతు భరోసా ఇస్తా ఉన్నాడు మా గడపకి ప్రతి నెల 1వ తారీఖు నాడు టెన్షన్ గా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు ఇటువంటి గొప్ప వ్యక్తి 3 సంవత్సరాల కాలంలో మాకు ఇన్ని పథకాలు చేస్తే మమ్మల్ని బానిసలు చేసుకున్న నారా చంద్రబాబు నాయుడు ఈ కుప్పంలో ఏ ముఖం పెట్టుకొని వస్తాడు ఏ గడపకు వస్తాడు ఏ గడపకు వచ్చి నేను పలాంది ఇచ్చాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశానని చెప్పి ఒక్క మంచి పని కూడా చేయలేకపోయాడు కదా మమ్మల్ని మరలా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండ 3 సార్లు కూడా కుప్పం రాలేదు ఇప్పుడు 3 రోజుల పాటు కుప్పంలో తిరుగుతాను అంటాడు సిగ్గు శరం చీము నెత్తురు లేదు ఈ చంద్రబాబు నాయుడికి అని చెప్పేసి తరిమే కొడతా ఉన్నారు అన్న క్యాంటీన్ అంట నారా చంద్రబాబు నాయుడిని అడుగుతావునా ఎన్ని చోట్ల నువ్వు అన్న క్యాంటీన్లు పెట్టావయ్యా
ఎంతమంది మీ అన్న క్యాంటీన్లో భోంచేశారయ్యా? సిగ్గు లేకుండా అన్న క్యాంటీన్ ఎంతమంది ఈ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లో భోజనం చేశారు? ఈ తెలుగుదేశం పార్టీ పనికి మాలను అడుగుతా ఉన్నా, ఈ నారా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఈరోజు ప్రతి గడపకి సంక్షేమం, ప్రతి గడపలో అభివృద్ధి. 3 సంవత్సరాల కాలం నువ్వు తల్ల కింద తపస్సు చేసినా సరే ఈరోజు ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకి నెరవేరుస్తా ఉన్నాం. చేరుస్తున్న ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇంకోటే చెప్తా ఉన్నాం, ఈ తిరుగుబాటు ఒక కుప్పం రాగల. 175 నియోజకవర్గాల్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, 23 స్థానాలకి పరిమితమైంది. కానీ ఇప్పుడు మొదలైందండి తిరుగుబాటు. తెలుగుదేశం పార్టీ వద్దు, నారా చంద్రబాబు నాయుడు పనికి రాడు, నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో తిరగటానికి వీలు లేదు. బీసీలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఈ నారా చంద్రబాబు నాయుడు ఇతని హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో ఇతను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మమ్మల్ని వాడుకున్నాడు. మా బీసీలని ఎక్కి తొక్కి నార తీశాడు, మా ఓట్లని దండుకున్నాడు, మాకు సున్నం పెట్టాడు అని చెప్పేసి బీసీలంతా, ఎస్సీలంతా, మైనార్టీలు, ఎస్టీలు, మహిళలు, రైతులు మొత్తం తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఏ గడపకి వెళ్ళలేదు, ఎవరిని ఓటు అడగలేదు. ఆ హక్కు ఈ తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లకి లేదు. ఎందుకంటే గడప గడపకి సంక్షేమం, అభివృద్ధి. 3 సంవత్సరాల కాలంలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా చేరుతున్నాయి. కాబట్టి ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేదలు, కాపు అక్క చెల్లెళ్ళు, కాపు అన్నదమ్ములు అందరూ కూడా శభాష్, మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ఈరోజు జేజేలు పలుకుతూ ఉన్నారు. పార్టీలు, కులాలు, మతాలు ఏది చూడకుండా ఈరోజు మేము ఏ పార్టీకి ఓటేసామో తెలియకుండానే జగనన్న మాకు బటన్ నొక్కగానే మా అకౌంట్లోకి డబ్బులు వస్తూ ఉన్నాయంటే మేము కూడా పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చూస్తామని చెప్పేసి ప్రజలు మొత్తం కూడా ఏకంగా, అదే ఈ తిరుగుబాటు. ఈరోజు ఈ తిరుగుబాటు చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు? అక్కడేదో మేమేదో చేసినట్టు, అక్కడేదో మాకేదో, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అసలు ఒక లీడర్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావే, 45 సంవత్సరాల పాటు క్యాబినెట్ ర్యాంకు ఎలగబెట్టావే, నీ నియోజకవర్గంలో నీకే దిక్కు లేదు చంద్రబాబు నాయుడు, మిగిలిన వాళ్ళని నువ్వేం చూస్తావయా? నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడిని కన్నా నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు. చంద్రబాబు నాయుడు తోక పట్టుకొని ఏదాలనుకుంటే కృష్ణానదిలోనో గోదావరిలోనో మునిగిపోతారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయకులకు చెప్తా ఉన్నా, ఎస్సీ నాయకులకు చెప్తా ఉన్నా, ఎస్టీ నాయకులకు చెప్తా ఉన్నా, ఒకళ్ళు ఇద్దరు మిగిలిపోయిన కాపు నాయకులకు చెప్తా ఉన్నా, మైనార్టీ సోదరులకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు. అచ్చెన్నాయుడు చెప్పాడు, ఏం చెప్పాడు? పార్టీ లేదు, బొక్క లేదు, చంద్రబాబు నాయుడు లేదు, చెత్త లేదు, లోకేష్ లేదు, వాడే ఓడిపోయాడు మంగళగిరిలో, ఇంకా మనల్ని ఏం గెలిపిస్తాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు అచ్చెన్నాయుడు. తెలుసుకోండి, అచ్చెన్నాయుడు కూడా చెప్తా ఉన్నాడు, అచ్చానా
చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే నువ్వు కూడా మునిగిపోతావు. బుచ్చి అచ్చి బుచ్చి దూళి అందరం కూడా చెప్తాను, ఈ చంద్రబాబు నాయుడు వల్ల మీకు ఏమి వరదు. ఎందుకంటే ఇతను ప్రజల మనసుల్లో ఇతనికి ఒక దుర్మార్గుడు, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అనే ఒక పేరు పడిపోయింది. మీరు ప్రజలు ఏ విధంగా అయితే కుప్పంలో చెత్త చెత్తగా చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు చేశారో మీరు కూడా ఇతను పనికిరాడు, మీరు వేరే వాళ్ళని ఎత్తుకోవాల్సిందే, కుప్పంలోనే ఇతను తిరగలేకపోతామన్నాడు, ఇలా కొడుకేమో మంగళగిరిలో తిరగలేకపోతామన్నాడు. ఇటువంటి వ్యక్తుల్ని నమ్ముకొని మీరు ఈ తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు. ఇతను ఆధారపడిందల్లా నలుగురి మీద, నాలుగు గడపల మీదే. ఈనాడు రామోజీరావు గడప, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప, TV5 నాయుడు గడప, ఇంకోడు వాళ్ళ దత్తపుత్రుడు పీకే పవన్ కళ్యాణ్ గడప. ఈ నలుగురు పంపల్నే, ఈ నలుగురు గడపల్నే నమ్ముకున్నాడు. మిమ్మల్ని ఎవరినే నమ్ముకోలే. ఈ నలుగురు గడపలకి వెళ్ళి ఈళ్ళ గురించి ఈళ్ళతోనే ఈరోజు బేరాలు. ఏం బేరం? ఎంత దిగజారిపోయాడంటే, ఒక పక్కనేమో కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నారా, ఒక పక్కనేమో డైరెక్ట్ కొత్త అతను పెట్టారులే నాదేండ్ల నారా, నాదేండ్ల సేన ప్రజెంట్, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ నాలుగు పంపలు. కేఏ పాల్ ఏం చెప్పాడంటే, పవన్ కళ్యాణ్ని నా పార్టీలో విలీనం చేసుకో, నా పార్టీలోకి రా అని చెప్పాడు. కేఏ పాల్కి ఈ పాల్కి పవన్ కళ్యాణ్ పాల్కి అసలు ఇద్దరు కూడా వ్యత్యాసమే లేదు. కేఏ పాల్కి ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీట్లు లేవో, ఈ పవన్ కళ్యాణ్కి కూడా సీట్లు లేవు. ప్రజెంట్ ఏంటంటే వ్యతిరేక ఓటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఓటు. ఆ వ్యతిరేక ఓటు అంతా కూడా కలిపేస్తారంట. ఏంది కలిపేది? మీరు ఎవడున్నాడు కలపండి, ఎవరు వ్యతిరేకం? ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు బీసీలు కొడతా ఉన్నారు, తరువు కొడతా ఉన్నారు, నువ్వు మాకేం చేయలేదురా బాబు, మమ్మల్ని వాడుకున్నా వదిలేసావని చెప్పేసి. ఓ పక్కనేమో ఎస్సీలు, ఓ పక్కనే ఎస్టీలు, ఓ పక్కన మైనార్టీలు, ఓ పక్కన రైతులు, ఓ పక్కన మహిళలు తరిమి కొడతా ఉంటే ఈ చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్, ఎరా బాబు పవన్ కళ్యాణ్ నిన్ను నమ్ముకున్నాం కదరా బాబు మేమంతా, నువ్వు పోయేమో నిన్ను నమ్మిన నాలుగు కాపు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నలుగురు ఐదుగురు కొంతమంది ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి ఏంటి ఆ చంద్రబాబు నాయుడు పోయమంటావు, సిగ్గులేదా అని చెప్పేసేమో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. చెప్పరా బాబు పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో పోటీ చేస్తావా, పోటీ చేయవా అంటే నేను పోటీ చేయను, నేను పోయి చంద్రబాబు నాయుడిని మోస్తాను. ఏం మోస్తావు నువ్వు? చంద్రబాబు నాయుడు జాకీలు పెట్టి మోకులు పెట్టి జేసీబీలు పెట్టి ఏది పెట్టి లేపుదామన్నా కానీ లేచే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు కుప్పకూలిపోయాడు. నువ్వేం మోస్తావు చంద్రబాబు నాయుడిని? తగుదునమ్మా అంటూ ఒకడేమో లేకలేడు, ఒకడేమో లేపలేడు. ఇది వీళ్ళ పరిస్థితి. ఇంత దిగజారిపోయి రాజకీయం చేస్తున్న ఈ పరిస్థితులు, ఓ పక్కన ఎల్లో మీడియా, ఓ పక్కన సోషల్ మీడియా, వీళ్ళనేమో లేపాలి 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 అంటే ఏళ్ళే గుర్తారు వీళ్ళు. 73 సంవత్సరాలు ముసలోడు అయిపోయాడు, బకించిపోయాడు. ఆలోచనలేమో నేను అక్కడికి వచ్చేస్తా, మీ ఇంటికి వచ్చేస్తా, మీ ఇంటికి వచ్చేసి నా ప్రతాపం చూపిస్తా. నువ్వేమో లెగలేవు, రాలేవు, నీ ప్రతాపం చూపించలేవు. ఏంటి నువ్వు లేచేది? చంద్రబాబు నాయుడు ఏందయ్యా నువ్వు లేచేది? నిన్నేమో పక్కేమో అసలు కుప్పంలో అవుతురా బాబు అని చెప్పేసి జనం కొడుతున్నారు. 175 నియోజకవర్గాల్లో
మీ వాళ్ళు ఎవడన్నా అయితే అరే సిగ్గుందారా బాబు మీకు ఎప్పుడన్నా కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు తెలుగుదేశం పార్టీ ఒక్క పథకమన్నా చెప్పండి రా బాబు అని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఏంటి మీరు చేసేది? ఇటువంటి నమ్మక ద్రోహం మీరు రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రభుత్వం మీద బురద తెలియ కార్యక్రమం ధైర్యంగా చెప్పండి. మీరు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాం, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. మాకు వ్యతిరేకంగా ఓటున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు నువ్వు 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పలేకపోతున్నావు? 25 పార్లమెంట్లో పోటీ చేస్తానని చెప్పు, నీకు దమ్ముంటే. నారా చంద్రబాబు నాయుడు సూటికి అడుగుతా ఉన్నాం, ఈ పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాం, సీఎం సీఎం అని ఎక్కడో రాజమండ్రిలో ఆ పిల్లలు అడుగుతూ ఉంటే సీఎం అయిన తర్వాత మరి సిగ్గులేదు నీకు? 175 స్థానాల్లో మా జనసేన పార్టీ పోటీ చేసింది, 25 స్థానాల్లో మా మేము పార్లమెంట్కి పోటీ చేస్తామని చెప్పు పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కడు లేగలేని ప్రతి ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడమే. ఏం చేస్తాం ఆయన, ఏం చేస్తామని చెప్పేసి విమర్శిస్తారు? ఈరోజు ప్రతి గడపకి కూడా అమ్మఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తం, రైతు భరోసా, పెన్షన్, ఇన్ని పథకాలు నేరుగా చీఫ్ మినిస్టర్ బటన్ ఒక్క కానీ కామన్ మ్యాన్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పథకాలు ఎక్కడైనా చేశారు చెప్పండి? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క సచివాలయ ఉద్యోగులు, మన పిల్లలకు ఉద్యోగాలు, వాలంటీర్స్, లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ముందడుగు వేస్తూ ఉంటే ఏం చెప్తారు మీరు గ్రామాల్లోకి వెళ్ళి? ఏం చెప్పగలరు అడుగుతా ఉన్నా? 2014లో పొత్తులు పెట్టుకున్నారు, 3 పార్టీలు కలిసి అన్ని ముచ్చటగా వెళ్ళారు, ముచ్చటగా 3 ముక్కలై విడిపోయారు. మళ్ళీ పొత్తులు పొరలాటం ఏళ్ళను నమ్ముకొని మీరు ఈ చంద్రబాబు నాయుడు తోగబట్టుకొని ఈ పవన్ కళ్యాణ్ తోగబట్టుకొని మీరు కానీ ఇస్తే దెబ్బకు మునిగిపోతారు నాయకులందరూ. ఈ అచ్చినాయుడు చెప్తున్నా, బుచ్చియా అచ్చియా దూడిపాడ బోడిపాడ అందరూ కూడా ఆలోచన చేసుకుంటు, బుర్రపెట్టి ఆలోచన చేసుకుంటు. అయ్యా కొడుకులు ఇద్దరే దబేలమని చెప్పేసి దేవుని పడిపోయి జెండా పిక్కొని పారిపోయే పరిస్థితులు వస్తే మీరెక్కడా? అచ్చినాయుడు నినగాక మొన్న అన్నాడు కదా, పార్టీ లేదు, బొక్క లేదు, చంద్రబాబు నాయుడు లేదు, తొక్క లేదు, లోకేష్ లేడు, గీకేష్ లేడు అని చెప్పేసి మాట్లాడాడు కదా. నిజమే ఇదండి, నిజంగా మార్చుకోండి. మీ నాయకత్వం ఈ చంద్రబాబు నాయుడు పనికిరాడు, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, జెండా బీకే పోతా ఉన్నాడు, ఎక్కడ కూడా ప్రజల ముందు తిరగనీరు, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా తిరగనీరు. చంద్రబాబు నాయుడు మొత్తం కూడా కొడతారు, తరిమి కొడతారు. ఎందుకంటే నువ్వేం చేసావని అడుగుతా ఉన్నావు. 14 సంవత్సరాల కాలం నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు, నువ్వేం చేసావా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నిలదీస్తా ఉన్నారు. ప్రతి అక్క చెల్లి గడప కట్టుకు అడుగుతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనసున్న ముఖ్యమంత్రి, విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ ప్రతి చోట కూడా ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముడు ఈ రాష్ట్రంలో సంతృప్తిగా సమృద్ధిగా సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో ముందడుగు వేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఎవరు కూడా ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని కుట్రలు పన్నినా 175 స్థానాలకి ఇందాక చెప్పారు, కుప్పంతో సహా కుప్పంలోనే, కుప్పం నుంచి స్టార్ట్ మొదలుపెట్టబోతా ఉన్నాం. 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందు విమోగించబోతాం. నిన్న ప్రెస్లో కూడా మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, కుప్పం నాది నా గడ్డ అని. వైఎస్ఆర్ అడ్డా అయిపోయింది, ఇప్పుడు ఎవరేం చేయలేరు. ఇంకో ఎక్కడో ఎవరు చెప్తా ఉన్నాడు, ఒక నాయకుడు కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు ఎక్కడో కృష్ణా జిల్లాలో ఇక్కడ చుట్టుపక్కల ఎత్తుకుంటా ఉన్నాడు, ఈ ప్రాంతానికి వచ్చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. కుప్పం నుంచి నువ్వు పారిపోయి కృష్ణా జిల్లా వచ్చినా, లేదా ఎన్టీఆర్ జిల్లా వచ్చినా,
ఇక్కడే ఓడించేశాం మీ అబ్బాయిని మంగళగిరిలోనే. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఓడిపోవటం ఖాయం. తెలుగుదేశం పార్టీ జెండా ఈ రాష్ట్రం నుంచి పీకేయటం ఖాయం. రాసిపెట్టుకోండి, ఇది ప్రజల మనసుల్లో ఉన్న ఆలోచన. దుకాణం సర్దుకోవాల్సిందే చంద్రబాబు నాయుడు. ఖేల్ ఖతం చంద్రబాబు. నాయకులందరూ కూడా వేరే దారి చూసుకోమని చెప్పేసి మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. వైసీపీ అసలు చంద్రబాబు నాయుడు తిరిగితే చంద్రబాబు నాయుడిని ప్రజలు తిరగనిస్తే కదా. ఇందాక నేను చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కాపులు రైతులు అక్క చెల్లెములు అడుగు పెట్టనివ్వరు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని. ఇది స్పష్టంగా గడప గడపకి మేము వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు. ఈసారి పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చూస్తాం. ఇంతకుముందు మేము ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియదు, ఆయన చెప్పాడు మేము వినలేదు 2019 ఎన్నికల్లో. ఇప్పుడు ఆయన మనసు మాకు తెలిసింది, మా గురించి ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. జగన్ అన్న ఉంటేనే కదా మాకు అమ్మఒడి, జగన్ అన్న ఉంటేనే కదా మాకు చేయూత, జగన్ అన్న ఉంటేనే కదా మాకు ఆసరా, రైతు భరోసా, పెన్షన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. 73 సంవత్సరాల చతికిలబడిన ఈ ఏమంటారు ముసలి డొక్కు నక్క అసలు పనికిరాడు. కుప్పంలోనే తిరగలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇంకెక్కడ తిరుగుతాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎక్కడ తిరుగుతాడు? కుప్పం నుంచే తిరుగుబాటు మొదలైంది చంద్రబాబు మీద. ఎందుకు మొదలవుద్ది? ఒక లీడర్ మీద ఆ నియోజకవర్గంలో అసలు నువ్వు తిరగొద్దురా బాబు, అసలు నువ్వు వద్దురా మాకు లీడర్ కాదురా అని చెప్పి ఎందుకు మొదలవుద్ది? బేరీ చేసుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పరిపాలన ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పరిపాలన ఏంటి? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పరిపాలనలో ఒక్క పథకం కూడా మాకు గడపకు చేరలేదే, జగన్మోహన్ రెడ్డి గారి 3 సంవత్సరాల పరిపాలనలో 30 పథకాలు మా గడపకు వస్తున్నాయని చెప్పేసి ప్రజలు బేరీ చేసుకుంటా ఉన్నారు. బీసీలు చంద్రబాబు నాయుడు బానిసలు చేసి వాడుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందలం ఎక్కించాడు. బీసీలు మంత్రులు అయ్యారు, కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, రాజ్యసభ మెట్లెక్కేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి బీసీలు ఆలోచన చేసుకుంటా ఉన్నారు. ఎస్సీలు చంద్రబాబు నాయుడు చెప్పుల్లాగా చూశాడు, జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని చెప్పేసి ఒక పక్కన ఎస్సీలు, ఒక పక్కన మైనార్టీలు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక్క మంత్రి పదవి ఇవ్వలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం అని చేశాడు, క్యాబినెట్ ర్యాంకులు ఇస్తా ఉన్నాడు, శాసన మండలి వైస్ చైర్మన్ చేశాడు, ఇన్ని పదవులు ఇచ్చి మాకు అల్లా అల్లాక బేటక్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఒక పక్కన ఎస్టీలు, ఎస్టీల్లో కనీసం చంద్రబాబు నాయుడు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం ఇచ్చాడు, గౌరవిస్తూ ఉన్నాడు, క్యాబినెట్ ర్యాంక్ పదవులు ఇచ్చి మమ్మల్ని మా ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటాను. కాపులు క్యాబినెట్ ర్యాంకులు ఇస్తూ ఉన్నాడు, గుండెల్లో స్థానం ఇస్తూ ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డి గారు లాగా మమ్మల్ని ప్రేమించి అమితంగా ఒక అడుగు ముందుకేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కాపు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు వాళ్ళు ఆలోచన చేస్తారు. ఇంకెవడుంటాడు ఈ చంద్రబాబు నాయుడు పక్క? ఈ చంద్రబాబు నాయుడు పక్కన ఇంకెవరుంటారు ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు చాప దిండు సర్దుకొని హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు, చక్కగా సుఖంగా సంతోషంగా నీ మిగిలిపోయిన జీవితాన్ని గడుపుకోమని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు.
ఇది ప్రజా తీర్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలన్నా మినగాయిస్తాడా? మరి 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వేమి అంటే నువ్వేం పీకావు నారా చంద్రబాబు నాయుడు? 14 సంవత్సరాలు ఉన్నావు కదా, ముఖ్యమంత్రి చేసావు కదా, 45 సంవత్సరాల పాటు క్యాబినెట్ ర్యాంక్ ఎలగబెట్టావు కదా, ఏం చేసావు? ఒక్క పదం చెప్పు. చంద్రబాబు నాయుడు సూటిగా అడుగుతా ఉన్నా, ఒక్క పథకంగా చెప్పగలిగే సత్తా నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. 3 సంవత్సరాల్లో 30 పథకాలు చెప్తాం, ప్రజలకు ఇళ్ళిన పథకాలు, నీలాగా దొంగ పథకాలు, ప్రజలకు చేరువైన పథకాలు, ప్రజల గడపకి వెళ్ళిన పథకాలు చెప్తాం. ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు, ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసినా ఈ సవట్లకి కనీసం చెప్పగలిగే దమ్ము లేదు. అరే బాబు, నువ్వు 175 స్థానాలు పోటీ చేస్తావంటే ఒక్కడ చెప్పడు. అరే బాబు, పవన్ కళ్యాణ్ 175 స్థానాలు పోటీ చేస్తా, ఆవిడ చెప్పడు. ఏంది ఇది కర్మ? మీరు ఒక ప్రతిపక్షం, మీ గురించి మేము మాట్లాడటం. అసలు అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇళ్ళ నిర్మాణం ఇస్తాం, అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. 30 లక్షల పైచిలుకు అక్క చెల్లెమ్మలకి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమానికి రాష్ట్రం మొత్తం కూడా శ్రీకారం చుట్టాం. ఏ ఒక్కళ్ళు కూడా మాకు ఇల్లు లేదు, స్థలం లేదని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదే. శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. కుప్పంలో నువ్వేదన్నా తప్పుడు పని చేస్తే ఆగిపోయాడు అంతేకాని, మేము ఎక్కడా కూడా పేద ప్రజల పక్షానే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు. పేదల పాలిట పెన్నిది జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఆ మంచి పనులు చేసి మంచివాడిగా బాగా ముద్రపడితే నిన్ను కుప్పంలో ఎందుకు కొడతారా? కుప్పంలో ప్రజలతో ఎందుకు తిరుగుబాటు చేస్తారు? కళ్ళు పెట్టి చూడమని చెప్పేసి కొన్ని పత్రికలు, మేము అనుకున్న దానికన్నా రెట్టింపు. అసలు ఊహించలా, ఊహ కందని జనం వచ్చి బ్రహ్మాండంగా నేతన్న నేస్తం పెడన నియోజకవర్గంలో సక్సెస్ చేశారు. నలుమూలలా ఇటు చూసిన జనమే ఆ రోజు. దయచేసి పాత్రికేయ మిత్రులు చాలామంది వచ్చారు, చాలా పత్రికల వాళ్ళు వచ్చారు, చాలా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వచ్చారు. కొన్ని పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుందన్న పేపర్లు కొన్ని ఉన్నాయి, ఆ పత్రికలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి మాత్రం పచ్చ కామెర్లు ఉంటాయి కదా, వాళ్ళని ఏం మార్చలేము.